అలర్ట్ అలర్ట్ తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు, ఇది వాతావరణ శాఖ హెచ్చరిక. తెలుగు రాష్ట్రాలను వరుణుడు వదలడం లేదు. మరోసారి భారీ వర్ష సూచనతో ప్రజలు బాబోయే వర్షాలంటూ బెంబేలెత్తిపోతున్నారు. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో, రెడ్ అలర్ట్ ప్రకటించారు. రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలు వీయనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన కనిపిస్తోంది. భద్రాద్రి, ఖమ్మం, భూపాలపల్లి, మహబూబాబాద్, మెదక్, ములుగు, సూర్యాపేట జిల్లాలకు భారీ వర్షాలు తప్పవని అంటోంది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రాత్రి వరంగల్, హన్మకొండ, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలితో కూడిన వర్షం రావడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెరువులన్నీ నిండాయి. దీంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్లో నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. గచ్చిబౌలి, లింగంపల్లి, టోలీచౌకి, మేదీపట్నం, గోల్కొండ, గండిపేట్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, చార్మినార్ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇవాళ రేపు కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగర్, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక విజయవాడలోనూ మరోసారి భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, శివారు కాలనీలు, రహదారులు జలమయమయ్యాయి.